అందుకని ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందరికంటే ముందుగా మా నోటిఫికేషన్స్ అన్ని. అందరికి నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ చేనూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఒక మంచి టాపిక్ కోసం చెప్పబోతున్నాను. అండ్ అదేంటి అంటే పేటిఎం లో మనకి క్యాష్ బ్యాక్స్ అనేది రావడం జరిగింది, 70 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది. అండ్ అంతేకాకుండా ఏంటంటే ఎక్స్ట్రా అడిషనల్ గా ఇది మనకి పేటిఎం అనేది ఇన్ఆఫీషియల్ గా లాంచ్ చేసింది అనమాట. ఎందుకంటే నాకు మార్నింగ్ నేను ట్రైన్ టికెట్ బుక్ చేసినంత వరకు నాకు తెలియదు అనమాట. నేను బుక్ చేస్తే నేను 438 రూపీస్ సంథింగ్ ఎంతో నేను పేటిఎం పే చేశాను, నాకు వచ్చేసి 43.50 పైసా సంథింగ్ ఎంతో నాకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది. ఈ 2 ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా జర్నీ ప్లాన్ ఉంటే చేసుకుని మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఐఆర్సిటీసీ లో. అండ్ అది కూడా లైవ్ పేమెంట్ ఫుడ్ చూపిస్తాను. అండ్ మనకి ఇది పేటిఎం ఎందుకు ఇచ్చింది, ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, ఇదంతా నేను మొబైల్ వర్షన్ లో చూపిస్తాను. దానికోసం కొంచెం హింట్ ఇస్తాను, దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి మనం స్కాన్ అయినా చేయొచ్చు, లేదంటే వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ అయినా చేయొచ్చు. అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు అని ఫ్రెండ్స్ కి మీరు సెండ్ చేసుకోవచ్చు అనుకోవచ్చు, కానీ ఫ్రెండ్స్ కి సెండ్ చేయలేం. ఎందుకంటే మనకి దీనిలో కండిషన్స్ అండ్ టర్మ్స్ ఇచ్చాడు. ఏంటంటే మన స్టోర్స్ గానీ లేకుంటే జ్యువెలరీ షాప్స్ గానీ వీటిలో ఎందులోనైనా మనం చేసుకోవచ్చు అనేసి ఇచ్చాడు. అంతేగాని మన ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్ అనేది ఇవ్వలేదు, వాడు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అందుకని ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేశాను. అండ్ ఇప్పుడు మనం మొబైల్ వాచ్ లో చూపిస్తాను, మీరు కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఎందుకంటే పేటిఎం ప్రోమో కోడ్స్ అంటే చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటాను, ఓకేనా. అండ్ ఈ వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి, మొబైల్ వాచ్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా నేను పేటిఎం లోకి వెళ్ళిపోదాం. పేటిఎం లోకి వెళ్ళి అఫీషియల్ గా లాంచ్ ఎలా చేశారు అని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. మనకి ఇది చూసుకుంటే ఇక్కడ మనకి 7 pay into 7 అని ఉంది, అంటే 70 రూపీస్, అంటే 7 ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందుగా ఏంటంటే దీని ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది, మీరు ఒకటి గమనించుకోండి. ఇది మనకి ఏంటి ఇచ్చాడంటే పే యూజింగ్ పేటిఎం అట్ నియర్ బై స్టోర్స్ అండ్ గెట్ 70 రూపీస్ క్యాష్ బ్యాక్ వ్యాల్యూడ్ ఇన్ 7 పేమెంట్స్ అని ఇచ్చాడు. ఓకే, మినిమం పేమెంట్ ఏంటంటే 50 రూపీస్ పే చేయాలి. 50 రూపీస్ దానికంటే ఎక్కువ పే చేసినా సరే మనకి 70 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. మినిమం పే అవుట్ వచ్చేసి 50 రూపీస్ అని చెప్పాడు అనమాట. మనం దీనిలో కండిషన్స్ చూద్దాం, ఆఫర్ వ్యాలిడిటీ చూద్దాం. ఎలిజిబిలిటీ ఫర్ 7 సక్సెస్ఫుల్ పేమెంట్స్, మొబైల్ నెంబర్ అండ్ క్యూఆర్ కోడ్, ఏదైనా అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఏంటంటే మనకి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది డ్యూరింగ్ పీరియడ్, ఈ మొబైల్ నెంబర్కి ఒక నెంబర్ అనేది ఇచ్చాడు చూసారా, 7210972109. ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత మీకు ఈ ఆఫర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆఫర్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఏంటంటే ఎక్కడైనా మీరు ఇంకోటి ఫ్రెండ్స్, ఈ మొబైల్ నెంబర్ ఏంటంటే మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, అంటే రిజిస్టర్డ్ పేటిఎం మొబైల్ నెంబర్లోనే మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఇంకోటి గమనించుకోండి, ఫ్లాట్ 70 రూపీస్ క్యాష్ బ్యాక్, మరి విత్ ఇన్ 48 అవర్స్ టైం పడుతుంది. 48 అవర్స్ అంటారు కానీ చాలా త్వరగానే వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే 23rd నుంచి మనకి ఏంటంటే 28th ఫిబ్రవరి నైట్ 12 o'clock వరకు మనకి ఇది అవైలబుల్లో ఉంటుంది ఆఫర్ అనేది. మేము మనకి చాలా తక్కువ అంటే 1 మంత్ టర్మ్ అనేది ఇచ్చాడు, 1 మంత్ 5 డేస్ టర్మ్ అనేది ఇచ్చాడు. మనం ఇది యూజ్ చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరు నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇది అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే సింపుల్గా వాడు ఒకటే ఇచ్చాడు. ఏంటంటే మనకి సెక్టార్ ఏంటంటే స్కాన్ అండ్ పే అనేసి ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే బిలో ఏజ్ వాళ్ళు, అబోవ్ ఏజ్ వాళ్ళు, 18 అబోవ్ ఏజ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలని చెప్పాడు. ఇది ఎప్పుడు పేటిఎం ఉండే టర్మ్స్ అండ్ కండిషన్సే. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే నా లైఫ్ ప్రూఫ్ చూపిస్తాను, ఎందుకంటే నేను పొద్దున్న ట్రాన్సాక్షన్ చేశానని చెప్పాను కదా. వాలెట్లోకి వెళ్దాం, నేను రిసీవ్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఐఆర్సిటీసీ యాప్ వాలెట్ ఆర్డర్ ఫర్ అని చెప్పాడు. నేను ఎప్పుడు ఆర్డర్ చేశాను, మార్నింగ్ జనవరి 24, 10:39 AM నేను ఒక 433 రూపీస్ నేను అంటే ట్రాన్సాక్షన్ అనేది చేయడం జరిగింది. చూసారా నాకు ఇక్కడ నేను పేడ్ అనేది ఎంత ఉందో చూపిస్తాను చూడండి. ఎంత మొత్తం నేను ఏంటంటే 439.13 పైసా నేను ఏంటంటే ఐఆర్సిటీసీకి సెండ్ చేశాను. దాంట్లో నాకు వచ్చేసి 43.91 పైసా వచ్చింది అనమాట. అంటే టోటల్గా ఏంటంటే 10% క్యాష్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. 10% క్యాష్ బ్యాక్ అనేది మనకి ఐఆర్సిటీసీ నుండి రావడం జరిగింది. అండ్ ఇది ఫ్రెండ్స్ నేను 2 ఆఫర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. అండ్ జై హింద్.